పొటాటోలు చెక్కి తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో కడిగి ఇలా పక్కనుంచుకుందాం. సాల్ట్ వాటర్లో కడిగితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీంట్లో కొంచెం ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకున్నాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. 2 రెంబులు కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు ఎగిపోయి కదా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా పసుపు, దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు వేసుకుందాం. కలుపుకుని ఒకసారి 5 మినిట్స్ మూత పెడదాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. నాన్ స్టిక్లో అయితే పొటాటో ఫ్రై చాలా బాగా వస్తుంది, ముక్కలు అంటుకోకుండా. ఒక 2 మినిట్స్ మూత పెడదాం. తీసి చూద్దాం. ముక్కలు బాగా ఉడికిపోయి కదా, దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టి 2 నిమిషాలు వేయించుకుందాం. కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుందాం. రెండు నిమిషాలు అలా వేయించాం కదా, స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫ్రై రెడీ అండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండే కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.